ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు వందనములు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ సంతోషముగా ఉన్నారా? నేనైతే ప్రభు యొక్క మహాకృపను బట్టి చాలా సంతోషముగా ఉన్నాను. సో ఈ రీతిగా ఈ లైవ్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకోవడము నాకు చాలా సంతోషముగా ఉంది. కాబట్టి సమయాన్ని మనం దుర్వినియోగపరచకుండా ప్రార్థనాపూర్వకముగా ఈరోజు మనము వాక్యాన్ని ధ్యానించుకుందాము. మీకు ఎటువంటి ప్రార్థన అవసరతలు ఉన్నా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. అలాగే ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ని మీ యొక్క స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఈ దేవుని వాక్యము ఈ రోజుల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అనేక మందికి అందాల, ఎందుకంటే చుట్టూరు ఉన్న వాళ్ళందరూ కూడా అనేక మందిని మనము నిన్నటి చూస్తున్న వాళ్ళు ఈ రోజు ఉండట్లేదు, ఈ రోజు చూస్తున్న వాళ్ళు రేపు ఉండట్లేదు. ఆ రీతికి అనేకమైన ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ దేవుని వాక్యము ప్రతి ఒక్కరికి అంది, ఆ యొక్క ఆత్మలు రక్షించబడాలని ఆ యొక్క ప్రేరేపణను బట్టి మీరందరూ కూడా ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ను షేర్ చేయండి. సో ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థనాపూర్వకముగా ఈ యొక్క వాక్యాన్ని ప్రారంభించుకుందాము. స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభువ, యేసయ్య మీకు వందనములు తండ్రి. ఈ రీతిగా మీ యొక్క సన్నిధిలో గడపడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనములు ప్రభువ తండ్రి. ఈ రీతిగా మీ సజీవులమై ఉన్నామనంటే నిజముగా మీ యొక్క కృప తండ్రి అందును బట్టి వందనములు ప్రభువ యేసయ్య తండ్రి. మీ యొక్క జీవముగల వాక్యము తండ్రి ప్రభువ ప్రకటించబడుచుండగా మీ యొక్క కృపను దయచేయండి. విన్న ప్రతి ఒక్కరు హృదయంలో మీ వాక్యము నిలిచి నూరింతలుగా ఫలించే సామర్థ్యమును దయచేయండి ప్రభువ. వారిని చూడండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభువ. వారి యొక్క జీవితంలో గొప్ప కార్యములు జరిగించండి ప్రభు యేసయ్య తండ్రి. మీ వాక్యం వారిలో విత్తబడి నూరింతలుగా ఫలించే భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభు యేసయ్య. వారు ఎటువంటి ప్రార్థన అవసరత కలిగి ఉన్నారో ప్రభువ, ప్రతి ఒక్కరిని వారికి ఉన్న ప్రతి ఇరుకు నుంచి ఇబ్బంది నుంచి విడుదల దయచేయండి ప్రభువ. వినటం వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తు గూర్చిన వాక్యం వలన కలుగునని మీరు చెప్పి ఉన్నారు. కాబట్టి మీ యొక్క వాక్యము ద్వారా వారు విశ్వాసములో బలపడి మీ నుండి గొప్ప వాటిని పొందుకునే సామర్థ్యము వారికి అనుగ్రహించమని తండ్రి. ఇదిగో ఎటువంటి ఆటంకములు ఏమి రాకుండా ప్రభువ ఈ లైవ్ ప్రోగ్రామ్ అంతా కూడా తండ్రి ప్రభువ మంచిగా జరుగుటకు మీ కృపను చూపమని నజరయుడైన యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మరోసారి ప్రైజ్ లాడండి. ఈరోజు మనము ధ్యానించబోయే అంశం ఏంటి అనంటే, నీ భర్త వైపుకు తిరుగు. హల్లెలూయా. సో ఏంటి భర్త వైపుకు ఎదుగు తిరగాలి? అసలు మన భర్త ఎవరు? ఏంటి అనంటే, ఇక్కడ జీవము గల వాక్యము ఈ రీతిగా చెప్పుచున్నది. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఏషియా గ్రంథము 54:5 చూడండి. ఇక్కడ ఆ దేవాతి దేవుడు మనల్ని సృజించిన వాడు ఈ రీతిగా అంటున్నాడు, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. హల్లెలూయా. ఇక్కడ ఆ యొక్క సర్వ సృష్టికర్త అయిన ఆ యొక్క జీవాధిపతి అయిన యెహోవా దేవుడు ఈ రీతిగా అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నిన్ను సృష్టించిన వాడు, నిన్ను నన్ను ఈ మానవాళి ప్రతి ఒక్కరిని సృష్టించిన వాడు ఎవరండి? ఆ జీవము గల దేవుడు. ఆ దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన మనకి భర్తయ్యున్నాడంట. హల్లెలూయా. ఎందుకు ఆయన మనకి భర్తయ్యుండడం ఏంటి? సో ఆయన అనేక రూపాల్లో ఉన్నాడు. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు, మన అన్నయ్యలాగా, మన తమ్ముళ్ళలాగా. సో అన్ని రకాల పాత్రలు ఆయన మనకు పోషిస్తూ ఉంటాడు. తల్లి వలె ఆదరిస్తాడు, తండ్రి వలె మనం ఉదయం వచ్చే వరకు కూడా, ముసలి వాళ్ళం అయ్యేంత వరకు కూడా తనను చంక పెట్టుకుని ముద్దాడుతూ ఉంటాడంట. మన పట్ల దేవునికి అంత ప్రేమ. అవన్నీ ఒకవైపు అయితే ఈయన ఇంకొక రీతిగా అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన చూడండి, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు. హల్లెలూయా. ఎందుకొరకు? తల్లిదండ్రులు మనం విడిచిపెడతాము ఎప్పుడు? మనకు వివాహం జరిగినప్పుడు. అందుకొరకు ఏం చెప్తుంది వాక్యము? ఇదిగో తన తల్లిని తన తండ్రిని విడిచి ఆ యొక్క పురుషుడు తన భార్యను హత్తుకొనను. హల్లెలూయా. వారిద్దరూ ఏక శరీరమయ్యుందురు. మనం ఇక్కడ చూసినట్లయితే ఆదికాండము చూడండి, 2:23 ఈ రీతిగా చెప్పబడింది. మొట్టమొదటిగా దేవుడు పురుషుని సృజించి ఉన్నాడు. అతని పేరు ఆదాము, నరుడు. అతని పేరు ఆదామని పేరు పెట్టి ఉన్నాడు దేవుడు. అయితే అప్పుడు ఈ యొక్క ఆదాముకి సాటి అయిన సహాయము లేకపోయాను కాబట్టి ఆ యొక్క సహాయము కొరకు ఏం చేశాడనంటే, ఆ యొక్క దేవాతి దేవుడు, 2:23 అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవాతి దేవుడు ఏం చేశాడండి, ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి తన పక్కటెముకలో నుంచి ఆ యొక్క ఎముకను తీసి ఆమెను ఒక స్త్రీగా నిర్మించి ఆమెకు పేరు పెట్టాడు. అయితే ఆ యొక్క పేరు ఇక్కడ ఆదాము ఏమంటున్నాడు, నరుడు అనే నా నుండి తీయబడింది కాబట్టి ఈమె పేరు నారి అనబడును. హల్లెలూయా. అంటే
ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ కూడా వేరువేరు కాదు, ఈ ఆదాములో నుంచి ఈమె తీయబడింది. కాబట్టి వీళ్ళిద్దరు ఏమయ్యారు? ఏక శరీరముగా ఉన్నారు. అలాగే నీవు నేను కూడా ఎవరి పోలికలో ఉన్నామునంటే, ఎవరి నుంచి తీయబడ్డాము అంటే దేవుని నుంచి తీయబడ్డాము. మనమందరము కూడా దేవుని యొక్క పిల్లలము, మనమందరము కూడా దేవుని రూపంలో ఉన్నాము. హల్లెలూయా. అవును, ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపంలో మనలను చేసి ఉన్నాడు. అందుకే మన దేవుడు జీవము కలిగిన వాడు, కన్నులను నిర్మించిన వాడు కానకుండునా. అవును, ఆయనకు కన్నులు ఉన్నవి, ఆయన మనల్ని చూస్తున్నాడు. చెవులను నిర్మించిన వాడు వినకుండునా. అవును, మనకు చెవులనిచ్చిన దేవుడు కూడా మన ప్రార్థన ఆలకిస్తాడు. అటువంటి సజీవము గల దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది, ఈ యొక్క పురుషులలో నుంచి ఈ యొక్క దేవుడు ఏం చేశాడంటే స్త్రీని తీసాడంట. సో వీళ్ళిద్దరూ వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరూ ఏకమై ఉన్నారు. హల్లెలూయా. అవును, భార్యాభర్తలు ఎప్పుడు ఇద్దరు ఒకటే, వాళ్ళిద్దరు ఏక శరీరము, వాళ్ళిద్దరిని ఎవరు వేరు చేయకూడదు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఏమంటారు అంటే, దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. హల్లెలూయా. ఎవరిని, భార్యాభర్తలు ఎవరిని కూడా వేరు చేయకూడదు. దేవుడి యొక్క ప్రణాళిక అది కాదు. ఎప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఉండడమే దేవుని యొక్క ప్రణాళిక. హల్లెలూయా. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, నిన్ను సృష్టించిన వాడు, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొక రీతిగా చూస్తే, ఈ ఆదాము నుంచి హవ్వ ఏ రీతిగా అయితే తీయబడిందో, మనము కూడా దేవుని వలె దేవుని నుంచి తీయబడ్డాము. కాబట్టి మనం ఎవరండి, మనకు భర్త ఎవరంట, ఆ దేవాతి దేవుడంట మన యొక్క భర్త. అంటే ఆయన మనము వేరువేరు కాదంట, ఆయన మనము కూడా ఏక శరీరము, ఏక ఆత్మ అయి ఉంటామంట. హల్లెలూయా. అవును, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలయును. హల్లెలూయా. మీరు పరిశుద్ధ గ్రంథము మొట్టమొదటిగా మీరు తెరిచినట్లయితే వాక్యం ఈ రీతిగా అంటుంది, చూడండి, దేవుని ఆత్మ జలములపైన లాడుచుండెను. హల్లెలూయా. అంటే ఈ పరిశుద్ధ గ్రంథములో మొట్టమొదటిగా మనము దేవుణ్ణి ఏ రూపంలో చూస్తామనంటే ఆత్మ రూపంలో చూస్తాము. హల్లెలూయా. కానీ ఈ లోకములో జీవించడానికి ఆత్మ ఈ లోకములో జీవించలేదు. ఎందుకొరకునంటే ఈ భూలోకమంతయు కూడా క్షయమైన ఆ భౌతికమైన వాటితో కలిగి ఉన్నది. అన్ని కంటికి కనిపించేవి, చెవులకు వినిపించేవి ఈ భౌతికమైన ఈ లోకాన్ని కలిగి ఉంది. కానీ పరలోకములో, దేవుడు ఉండే లోకములో ఈ నరమాత్రులు ఉండలేరు. ఎందుకొరకు అనంటే అది వేరే లోకము. అక్కడంతా ఆత్మలు, దేవదూతలు, శరాపులు, కెరూబులు, ఆ యొక్క వాళ్ళందరూ కూడా మన వంటి దేహాలు ధరించుకుని ఉండరు. కానీ వాళ్ళందరూ ఆత్మీయ దేహాలను ధరించుకుని ఉంటారు. హల్లెలూయా. కానీ మనమందరము కూడా ఈ లోకములో ఉండడానికి అనువుగా దేవుడు మన కొరకు ఈ శరీరాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. కానీ దేవుడు నేలమంటితో నరుని నిర్మించినా సరే దేవుడు ఏం చేశాడు, తన యొక్క జీవవాయువును అతనిలో ఊదాడు. కాబట్టి అతడు జీవించే ప్రాణి అయ్యాడు. హల్లెలూయా. అవును, మనకి ఈ యొక్క ఆత్మను దేవుడు అనుగ్రహించింది. మరి ఈ ఆత్మ ఎవరిదండి, దేవుడి దగ్గర నుంచి వస్తుంది, మళ్ళీ దేవుడి దగ్గరికే వెళ్తుంది. కాబట్టి ఈ ఆత్మ ఎవరిది, ఆయనది. అందుగురించి ఆయన అంటున్నాడు అంత ధైర్యంగా, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. కాకపోతే ఇక్కడ ఒక చిన్న సమస్య వచ్చింది. ఏంటి అనంటే, యిర్మీయా గ్రంథము 3:1 మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యుద్ధ నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత అతడు ఆమె యుద్ధకు తిరిగి చేరునా. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమైందంటండి, ఆ యొక్క భర్తని భార్య విడిచిపెట్టేసిందంట. ఎలాగైతే ఆదాముని హవ్వ విడిచిపెట్టి ఆ తోటలో ఒంటరిగా సంచరించుచున్నప్పుడు ఎలాగైతే శోధన పాలైందో, ఎలాగైతే అతని యొక్క ఆమె యొక్క జీవితంలో శ్రమలను కొని తెచ్చుకుందో, ఆ ప్రసవ వేదన అనేటువంటి శాపాన్ని తను ఏ రీతికైతే కొని తెచ్చుకుందో, అలాగేనంట ఎవరైతే, ఏ భార్య అయితే తన భర్తని విడిచిపెట్టి వెళ్తుందో ఆమె వేరొక పురుషుని చేరిన తర్వాత మళ్ళీ తన భర్త దగ్గరికి తిరిగి రాలేదు, రాకూడదు. ఎందుకంటే ఆమె అపవిత్రపరచబడింది. హల్లెలూయా. అలాగే మనము కూడా ఏం చేస్తున్నామంటే, మనల్ని సృజించిన ఆ యొక్క దేవాతి దేవుణ్ణి మనము విడిచిపెట్టి మనము ఈ లోకములో మనల్ని సృజించినటువంటి అనేకమైన వారిని మన భర్తలుగా మనం ఏం చేస్తున్నాము, మన హృదయాల్లో ప్రతిష్ఠించుకుంటున్నాము, వాళ్ళకి మన దేహాల్ని అప్పగిస్తున్నాము. హల్లెలూయా. ఆ పాపము మన పైన ఏలుబడి చేయడానికి మన దేహాల్ని మనం అప్పగిస్తున్నాము. అంతేగాని దేవుని యొక్క మాటకి మనం లోబడట్లేదు. మన జీవితం ఎలాగుంది అనంటే,
మన భర్తని విడిచిపెట్టినటువంటి స్త్రీ ఎలాగైతే ఉంటుందో, వ్యభిచారిగా జీవిస్తుందో, ఈ లోకములో మనము కూడా అటువంటి జీవితాన్ని జీవిస్తున్నాము. కానీ దేవుడు ఏమంటున్నాడు, మీరందరూ నాకు భార్య వంటి వారు, అంటే నాలో నుంచి మీరు తీయబడ్డారు, నేను మీ భర్తని. కానీ మీరందరూ ఏం చేస్తున్నారంటే, ఈ లోకములో ఆ యొక్క దేవుళ్ళని పిలువబడుతున్న వారిని మీరు సేవించి మీ సృష్టికర్త అయిన దేవుణ్ణి మీరు మరిచిపోయారు. కన్నులుండి చూడలేని, చెవులుండి వినలేని, నోరుండి మాట్లాడలేని, కాళ్ళు ఉండి కదలలేని, చేతులు ఉండి పట్టుకునలేని వ్యర్థమైన వాటిని మీరు సేవించి ఏం చేస్తున్నారనంటే, వాళ్ళని మీ భర్తలుగా మీరు ప్రతిష్ఠించుకుంటున్నారు. అది నాకు ఏమాత్రము కూడా ఇష్టం లేదు. నేను నిన్ను రూపించింది నేను, నీకు ఈ రూపం ఉండాలి, నీకు ఈ శరీర నిర్మాణం ఈ రీతిగా ఉండాలి అని నీ తల్లి గర్భములో నిన్ను ప్రతిష్ఠించింది నేను, నీ కొరకు సమస్తాన్ని చేసింది నేను. కానీ నువ్వేం చేస్తున్నావు, నాకు నమ్మకముగా ఉండకుండా, నాకు విశ్వాసముగా ఉండకుండా నీవు విశ్వాస త్యాగము చేస్తున్నావు, నీవు వ్యభిచారము చేస్తున్నావు. నీ భర్త అయిన నన్ను విడిచిపెట్టి నీవు అనేకమైన వ్యర్థమైన వారి దగ్గరికి నీవు వెళ్తున్నావు. నీ హృదయంలో నన్ను తీసివేసి ఆ లోకములో ఉన్నవారిని నువ్వేం చేస్తున్నావు, నీ హృదయములో నీ భర్తగా నీవు ప్రతిష్ఠించుకుంటున్నావు. అది నాకు ఏమాత్రము కూడా ఇష్టము లేదు అని ఆ సర్వాధికారి అయిన దేవుడు చెప్తున్నాడు. ఇంకా ఏమంటుందో చూడండి, అదే యిర్మీయా గ్రంథము 3:1 అలాగు జరుగు దేశము బహుగా అపవిత్రమగును గదా, అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. నీవు అనేకమైన గొప్ప కార్యాలను చేస్తున్నావు. ఏంటి అనంటే, దేవునికి ఇష్టం లేని జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు, నీ శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నావు, నీ తలంపులు, నీ ఆలోచనలు, ప్రతి వాటిని నీవు అపవిత్రపరుచుకుంటున్నావు. కాబట్టి ఆ దేవాతి దేవుడు ఏమి అంటున్నాడనంటే, నీవు వ్యభిచారం చేశావు, నీ సృష్టికర్త అయిన నన్ను నువ్వు విడిచిపెట్టి వ్యర్థమైన వాటిని నీవు సేవిస్తున్నావు, ఈ లోకానుసారమైన వాటిని నీ హృదయాల్లో నింపుకుంటున్నావు, నాకు ఏమాత్రమూ నీవు స్థానం ఇవ్వట్లేదు, మనమిద్దరము వేరువేరు కాదే, మనమిద్దరి మీద ఒకటే కదా, అయినా నువ్వేం చేస్తున్నావనంటే, నీ భర్త అయిన నన్ను విడిచిపెట్టి ఈ లోకముతో సహవాసము చేస్తున్నావు, ఈ లోకాన్ని నీకు ఒక భర్తగా ఎంచుకుని నీ హృదయంలో దాన్ని ప్రతిష్ఠించుకుంటున్నావు, ఈ లోకములో జరిగించే చెడ్డ క్రియలన్నీ నువ్వు చేస్తూ నాకు విశ్వాస త్యాగము చేస్తున్నావు. హల్లెలూయా. అయినా నేనేమంటున్నానంటే, నా యొద్దకు తిరిగిరా, నా యొద్దకి మరలిరా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇంకా నువ్వు ఎంత నువ్వు ఘోర పాపం చేసినా సరే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఎందుకంటే నువ్వు నా భార్యవి, నువ్వు నా నుంచి తీయబడ్డావు, నా ఆత్మ నీలో ఉన్నది, నిన్ను సృజించిన వాణ్ణి నేనే, నేనే నీ భర్తను. నువ్వు ఎంత వ్యభిచారము చేసినా పర్వాలేదు, ఎంత పాపములో నిండిపోయినా పర్వాలేదు, నీ యొక్క వస్త్రములు మలినమైనా పర్వాలేదు, నీవు అపవిత్రురాలమైనా పర్వాలేదు, అపవిత్రుడైనా పర్వాలేదు, నా యొద్దకు రా, నన్ను నీ మనసులో ప్రతిష్ఠించుకో, నీ మనసులో నాకు స్థానం ఇయ్యి అని సర్వాధికారి అయిన దేవుడు చెప్తున్నాడండి. అతను ఎంత బాధపడుతున్నాడనంటే, ఒక భర్తకి ఏ భార్య అయితే ద్రోహం చేస్తుందో, ఏ భార్య అయితే తన భర్తకు తెలియకుండా వేరే వాళ్ళతో వ్యభిచారం చేస్తూ ఉంటుందో, తన భర్తని తృణీకరిస్తుందో, ఆ భర్త ఎంత బాధపడతాడో అటువంటి స్థానంలో ఈ దేవుడు ఉండి బాధపడుతున్నాడు. నా భార్య నా దగ్గరకు తిరిగిరా, నాలో నుంచి తీయబడిన దానా నా దగ్గరికి తిరిగిరా, నువ్వేదో తెలియక చేశావు, ఆ యొక్క శోధనలో పడ్డావు, ఆ అపవాది చెప్పినటువంటి నీ యొక్క జీవితాన్ని నీవు నడిపించుకున్నావు, ఓకే నీ తప్పేమీ లేదు, పాపము నీలో ఏలుబడి చేస్తుంది కాబట్టి నీవు ఆ రీతిగా జీవించావు, అయినా పర్వాలేదు నువ్వు నా దగ్గరికి రా అని ఈ సైన్యములకు అధిపతి యెహోవా చెప్తున్నాడండి. అది ఎంత ధన్యత అంటే, అది గొప్ప ప్రేమ. నిజముగా చెప్పినట్టు వాక్యము, ప్రేమ అన్నిటినీ కప్పుతుంది, ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రేమలో ఆమె చేసిన వ్యభిచార జీవితము ఈ దేవుడు ఎంతమాత్రము జ్ఞాపకం చేసుకోవట్లేదు. నీవు నేను ఈ లోకంలో దేవునికి వ్యతిరేకముగా జరిగించిన ప్రతి కార్యాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఎందుకంటే ఆయనది శాశ్వతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. హల్లెలూయా అని ఆ దేవుడే చెప్తున్నాడండి. ఆ ప్రేమ శాశ్వతమైనది, మనము నమ్మదగిన వారముగా లేము, కానీ ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాము.
సో ఎందుకొరకు అంటే మన మనకి వివాహ బంధంలో కొన్ని ఉంటాయండి. మనం వివాహం చేసుకునేటప్పుడు మన భార్యకు మనం ప్రామిస్ చేస్తాము, మన భర్తకు మనం ప్రామిస్ చేస్తాము, కష్టాల్లో నష్టాల్లో బాధల్లో నేను తోడుగా ఉంటాను, నీ లైఫ్ లాంగ్ జీవితాంతము నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను నీకు తోడుగా ఉంటానని మనం ప్రమాణం చేస్తూ ఉంటాము వివాహ జీవితంలో. కానీ కొన్ని సమస్యలు వచ్చేసరికి, కొన్ని గొడవలు వచ్చేసరికి, లేదా భర్తకైనా ఇంకా అందమైన వ్యక్తి వచ్చేసరికి, భార్యకైనా ఇంకా అందమైన వేరే ఆమె వచ్చేసరికి, అతని యొక్క జీవితంలో ఏం చేస్తాడు అంటే ఆ విశ్వాసాన్ని, ఆ బంధాన్ని, ఆ అగ్రిమెంట్ని వీళ్ళు బ్రేక్ చేస్తారు. దాన్ని దేవుడు ఏమంటున్నాడంటే విశ్వాస త్యాగము. హల్లెలూయా. ఈ లోకంలోనికి మనం వచ్చినప్పుడు కూడా మనం దేవునికి నమ్మకంగానే ఉంటాము, మంచిగానే జీవించాలని ఆశపడతాము. కానీ ఎప్పుడైతే మంచి చెడు తెలుసుకునే ఆలోచనలు మనకు వచ్చినప్పుడు, ఆ వివేకము, ఆ వయసు మనకు వచ్చినప్పుడు, మనం మంచి వాటిని ఎన్నుకోకుండా మనం చెడ్డ వాటిని ఎన్నుకుని ఏం చేస్తున్నాము, ఎలాగైతే ఆ ఏదైనా తోటలో హవ్వ శపించబడిన దాన్ని ఎలాగైతే ఎన్నుకుని ఆమె జీవితంలో ప్రసవ వేదన అనే బాధ ఎలాగైతే తెచ్చుకుని ఉందో, అలాగే మనము కూడా ఈ లోకములో మన భర్తకి, మన దేవునికి విరోధమైన కార్యములు మనం చేసి, అనేకమైన వారిని మనం సేవించి ఆరాధించి, మన యొక్క హృదయములో వాటిని ప్రతిష్ఠించి మన భర్తకు, మన దేవునికి విశ్వాస త్యాగము చేస్తున్నాము. హల్లెలూయా. ఆయనేమో మనల్ని ఈ లోకములో నీతిగా ఉండడానికి పంపిస్తే మనమేం చేస్తున్నాము, అవినీతి పనులలు, అక్రమాలు, అనేక రకమైన పాపపు క్రియలు ఇవన్నీ మనం చేస్తూ ఏం చేస్తున్నాము, మన దేవునికి విశ్వాస త్యాగముగా మనం నడుచుకుంటున్నాము. కానీ ఆ దేవుడు ఏమంటున్నాడు తెలుసా అండి, ఆ ప్రేమగల దేవుడు ఏమంటున్నాడో తెలుసా, అయినా నేను నిన్ను క్షమిస్తున్నాను, అయినా నేను నిన్ను విడవట్లేదు, నిన్ను ఎడబాయట్లేదు, నా దగ్గరికి రా నువ్వు తిరిగి, ఇది శాశ్వతమైన ప్రేమ, నువ్వు నమ్మదగిన వాడుగా లేవు, నీవు నాకు అసలు ఆ రీతిగా నువ్వు స్టార్టింగ్లో ఉన్నటువంటి ఆ భక్తి నీకు లేదు, ఏమాత్రము కూడా లేదు, నువ్వు నాకు వాగ్దానం చేసావు ఈ రీతిగా జీవిస్తానని నువ్వు నాకు మాటిచ్చావు, కానీ ఇప్పుడు నువ్వు ఆ రీతిగా జీవించట్లేదు, అయినా సరే నేను నిన్ను క్షమిస్తున్నాను, నువ్వు నా దగ్గరికి రా అని ఆ దేవాతి దేవుడు చెప్తున్నాడండి. ఇదే ప్రేమ, ఇదే కృప. అందుకే ఏమంటున్నాడు చూడండి, అదే ఏషియా గ్రంథము 54వ అధ్యాయము చూడండి, అదే ఏషియా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము, పర్వతములు తొలగిపోయిన, మెట్టలు దద్దరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఆయన మన మీద జాలిపడుతున్నాడు, మన యొక్క జీవితాన్ని చూసి అతను జాలిపడుతున్నాడు. అయ్యో నేను ఏ రీతిగా అయితే వీళ్ళు ఉండకూడదు అనుకుంటున్నానో వీళ్ళు అదే రీతిగా ఉంటున్నారు, కాబట్టి వీరిని అలాగ నడిపించేది వీరు కాదు, వీరిలో ఏలుబడి చేస్తున్న పాపము, కాబట్టి ఆ పాపానికి నేను శిక్ష విధించాలా, వీరిది ఏమాత్రము తప్పు లేదు, వీళ్ళందరూ నిమిత్త మాత్రులు, వీళ్ళందరూ అటువంటి దేహాల్లో ఉన్నారు, అటువంటి శరీరంలో ఉన్నారు, ఈ శరీరం ద్వారా వారు నడిపించబడుతున్నారు, కాబట్టి వారి మీద ఎటువంటి నాకు ఎటువంటి కోపము లేదు, వాళ్ళ మీద నాకు జాలేస్తుంది. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే నా కృప నిన్ను విడిచిపోదు, నువ్వు ఎంత దారుణంగా జీవించినా, ఎంత పాపములో జీవించినా, ఆ జీవితంలోనే ఉండడము దేవునికి ఏమాత్రం ఇష్టం లేదండి. అందుకే యేసుక్రీస్తు వారి భూలోకానికి వచ్చినప్పుడు వ్యభిచారములో పట్టబడిన స్త్రీని ఆ ఊరి జనమందరూ కూడా తీసుకుని వచ్చి ఆ ఊరి బయట రాళ్లతో కొట్టి చంపేద్దామని చెప్పని అందరూ సిద్ధంగా ఉంటారు. అయితే దేవుడు ఏమంటాడు అంటే మీలో ఎవరైతే పాపము చేయలేదు మొదటి రాయి, ఒక్క నిమిషం, సో ఆ మొదటి రాయి ఆ అమ్మాయి మీద పడాలి, ఆ స్త్రీ మీద పడాలి అని యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే చెప్తారో అందరూ కూడా చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళు వరకు కూడా అందరూ ఏం చేస్తారండి, ఆ రాళ్ళను కింద పడేస్తారు. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఈ లోకములో నీతిమంతుడు ఒక్కడు కూడా లేదు. నీవు ఎవరిని చూసినా సరే అతని ప్రతి చీకటి జీవితము దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడనంటే మీరందరూ పాపము చేశారు, మీరందరూ త్రోవ తప్పిపోయారు, అయినా సరే నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ఎందుకంటే నా ప్రేమ శాశ్వతమైనది, మీరందరూ నా దగ్గరికి రండి అని ఆ యొక్క దేవాతి దేవుడు చెప్తున్నాడు. ఇంకా చూడండి ఇక్కడ వాక్యం ఏమంటుందో, అదే యిర్మీయా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము చూద్దాము, ద్రోహిణియగు ఇజ్రాయేలు వ్యభిచారము చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అయిన యూదా చూచియు తాను భయపడక వ్యభిచారము చేయుచు వచ్చుచున్నది. హల్లెలూయా. ఇక్కడ ఇజ్రాయేల్ జనాంగము వ్యభిచారము చేశారు, అంటే వ్యర్థమైన వాటిని సేవిస్తూ ఆ యొక్క దేవాతి దేవుని విడిచిపెట్టేశారు. కానీ ఇజ్రాయేల్ యొక్క జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు
చేశాడు. ఎన్ని అనంటే ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేయడము, బండ నుంచి నీళ్ళివ్వడము, ఆకాశము నుండి మన్నాను కురిపించడము, అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు. కానీ వాళ్ళెవ్వరూ కూడా అటువంటి శక్తివంతమైన దేవుణ్ణి, ఆ భర్తను విడిచిపెట్టి ఆ వ్యర్థమైన అష్టారోతు, ఆషేరు అనేటువంటి ఆ యొక్క వ్యర్థమైన దేవతలను ఆరాధించడం వాళ్ళు ప్రారంభించారు. అటువంటి వారితో దేవుడు అంటున్నాడండి, మీరు ఎటువంటి జీవితము జీవించినా, నాకు నమ్మకంగా మీరు లేకపోయినా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నా ఎద్దకు రండి. ఎందుకొరకు అనంటే మనము యెహోవా దేవుడు ఇజ్రాయెల్ వారికే మాత్రమే అనుకుంటాము, యూదా వారికి మాత్రమే దేవుడు అనుకుంటాము. కానీ దేవుడు ఎవరికి దేవుడు అంటండి? ఆయన ఈ లోకమంతటికి దేవుడు అంట. హల్లెలూయా. కాబట్టి ఈ లోకములో ఎవ్వరూ కూడా నీతిమంతులు లేరు. వాళ్ళు శ్రేష్టమైన ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నారు, శ్రేష్టమైన దేవుని ఆజ్ఞలను కలిగి ఉన్నారు, కానీ మంచి నీతిగల జీవితము జీవించలేకపోతున్నారు. ఆ యొక్క ఆజ్ఞలు ఉన్నప్పటికీ, ఆ ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పు లేదు. మనమేమి లేకుండానే ఇక్కడ వ్యర్థమైన వాటిని మనం సేవిస్తున్నాము. కానీ అక్కడ వాళ్ళు ధర్మశాస్త్రము కలిగి ఉన్నారు, అంత శక్తివంతమైన దేవుణ్ణి కలిగి ఉన్నారు, ఆయన గొప్ప కార్యాలు చూస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ హృదయంలో దేవుడికి స్థానం ఇవ్వట్లేదు. హల్లెలూయా. అందుకే మన దేవుడు ఎవడండి? హృదయ అంతరంగములను పరిశీలించి దేవుడు మన దేవుడు. మన హృదయ ఆలోచనలు ఆయనకు తెలుసు, మన హృదయంలో ఏం మాట్లాడుకుంటున్నామో ఆయనకు తెలుసు. మనం ఇప్పుడు చూసినట్లయితే మనుషుల్లో హృదయంలో ఒకటి ఉంటుంది, నోట్లోంచి ఒకటి బయటకు వస్తుంది, మన చుట్టూరు ఉన్న వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తే. కానీ దేవుడు ఎలా మాట్లాడతాడనంటే మన హృదయ తలంపులు ఆలోచనలతో మాట్లాడతాడు. ఆయన దగ్గర యథార్థంగా ఉండాలా, ఆయన దగ్గర నిస్వార్థంగా ఉండాలా, అటువంటి భక్తి ఆయనకి ఇష్టమైనది. అందుకే ఏమంటున్నాడు చూడండి, ఒక చోట అదే యిర్మీయా గ్రంథము 3:10 ఇంతగా జరిగినను విశ్వాస ఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యూదా పై వేషమునకే గాని తన పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. వీళ్ళు పైకే ఉంటున్నారంట, పైకే ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్నట్టు వేషధారులుగా ఉంటున్నారంట. ఇప్పుడు ఎలాగైతే అనేక మంది మేము క్రైస్తవులము, మేము క్రీస్తును పోలి నడుచుకుంటున్నామా అని చెప్తూ లోకానుసారంగా వేషధారణతో, కపటముతో, ఏ రీతికైతే సొంత భక్తి, ఆ యొక్క సొంత నీతే ఆధారము చేసుకుని ఈ లోకమైన వ్యర్థమైన వాటిని సేవిస్తూ ఎలాగైతే ముందుకు నడుస్తున్నారో, దేవుని సన్నిధికి వస్తున్నారు, కానీ ఆ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో వాళ్ళు ప్రార్థన చేయట్లేదు. అంత కపటము. మనసులో ఒకటి, ప్రార్థనలో ఒకటి, జీవితంలో ఒకటి, ప్రార్థనలో ఒకటి. హల్లెలూయా. కాబట్టి వాళ్ళలో ఎటువంటి క్రియలు లేవు. అటువంటి వారిని దృష్టించి దేవుడు ఈ రీతిగా అంటున్నాడు, మీరు పై వేషధారణతో వస్తున్నారు కానీ నా సన్నిధికి మీరు యథార్థమైన హృదయముతో రావట్లేదు. అందుకే చూడండి, యేసుక్రీస్తు వారు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక పాపి అయిన మనుషుడు చేసే ప్రార్థన ఒకలా ఉంటుంది, నీతిమంతులమని చెప్పుకొని పైకి చేసే ప్రార్థన ఒకలా ఉంటుంది. అందుకొరకు దేవుడు ఏమన్నాడంటే, పాపులు మనం ఆలకిస్తున్నాడు కానీ నీతిమంతులు మనం ఆలకించట్లేదు. ఎందుకొరకు అనంటే వీళ్ళు తమ స్వనీతిని బట్టి ఈ గర్వముతో ప్రార్థన చేస్తున్నారు. కానీ ఒక పాపి ఆ యొక్క మారు మనసు పొందుకొని, దేవా పాపి నేను, నన్ను క్షమించు, నేను నీ వైపు నేను చేతులెత్తి ప్రార్థన చేయడానికి కూడా నాకు ఏమాత్రం అర్హత లేదు అని ఎంత హృదయంలో నలిగిపోయి వేదనతో ప్రార్థన చేస్తాడో, ఆ హృదయ ఆలోచనలు ఎరిగి ఉన్న దేవుడు ఆ ప్రతి మనిషి యొక్క ప్రార్థన ఆలకిస్తాడండి. అందుకే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది, ఈ రీతిగా అంటున్నాడు ఆయన, మీరందరూ పై వేషముతోనే నా దగ్గరకు వస్తున్నారు కానీ మీరు యథార్థమైన భక్తి మీకు లేదు అని అంటున్నాడు. అని చెప్తూ ఏమంటున్నాడు ఆయన, అదే చూడండి, అదే యిర్మీయా గ్రంథము 3:20 చూద్దాము. అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాస ఘాతకురాలగునట్లుగా ఇజ్రాయేల్ వంశస్థులారా, నిశ్చయముగా మీరును నాకు విశ్వాస ఘాతకులైరి. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. పేరు పెట్టి పిలుచుకున్నాడు ఇజ్రాయేల్ జనాంగాన్ని, నా సొత్తు అన్నాడు, నా ప్రజలు అన్నాడు, నా బిడ్డ అన్నాడు, తన నా కుమారుడు అన్నాడు ఇజ్రాయేల్ ప్రజల్ని. అటువంటి ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవునికి విశ్వాస ఘాతకురాలుగా తయారయ్యారు వాళ్ళు. వాళ్ళందరినీ దేవుడు భార్యగా అంటున్నాడు, మీరందరూ విడిచిపెట్టారు నన్ను, నన్ను మీరు భర్తగా అంగీకరించట్లేదు, మీ మనస్సులో నాకు ఏమాత్రమో చోటు ఇవ్వట్లేదని ఆయన బాధపడుతున్నాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు అనంటే చూడండి, యిర్మీయా గ్రంథము 5:6 చూద్దాము. యిర్మీయా గ్రంథము 5:6 ఎప్పుడైతే మనం ఆ రీతిగా దేవుణ్ణి విడిచిపెడతామో మన జీవితంలోనికి అనుకోని అతిథి వస్తాడు. ఎలాగైతే హవ్వ ఆదామును విడిచిపెట్టినప్పుడు హవ్వ యొక్క జీవితంలోకి ఎలాగైతే అపవాది ప్రవేశించాడో, అలాగే మన భర్తని, మన అధికారిని, మన యజమానిని,
మనం విడిచిపెట్టినప్పుడు, ఆయన్ని విడిచిపెట్టి లోకానుసారంగా మనం నడుచుకుంటున్నప్పుడు, ఈ లోకంలో వ్యర్థమైన వాటిని మనం అనుసరిస్తున్నప్పుడు మన జీవితంలోకి అనుకోలేని కష్టాలు వస్తాయి, అనుకోని శ్రమలు వస్తాయి. ఎందుకొరకు అంటే మన భర్తకి మనం దూరంగా ఉన్నాము, మన భర్తని మనం విడిచిపెట్టేశాము, మనల్ని కాపాడగలిగే దేవుని మనం విడిచిపెట్టేశాము, మనల్ని రక్షించగలిగే దేవుని మనం విడిచిపెట్టేశాము, మనల్ని ఎంతగానో శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మనకి కావలసిన ప్రతి అవసరతను దయచేసి ఆ పరలోకమందున్న దేవుణ్ణి మనం ఎప్పుడైతే విడిచిపెడతామో మన జీవితంలోకి శత్రువు వస్తాడు, దొంగ వస్తాడు. దొంగ ఏమొస్తాడండి? దేనికి వస్తాడు? మన జీవితాన్ని పాడు చేయడానికి, మన జీవితాన్ని నాశనం చేయడానికి వాడు వస్తాడు. అలాగే ఈ ఇజ్రాయేల్ జీవితాల్లో కూడా ఆ యొక్క అనుకోని అతిదొచ్చాడు. చూడండి, యిర్మీయా గ్రంథము 5:6 కానీ చూద్దాము. వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులేరి, గనుక అరణ్యము నుండి వచ్చిన సింహము వారిని చంపును. హల్లెలూయా. మనం సింహాన్ని చూడొచ్చు. ఇప్పుడు సింహము ఎలా ఎవరున్నారండి? ఈ యొక్క అపవాది, ఈ యొక్క సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని ఇప్పుడు ఈ లోకంలో తిరుగుతూ ఉన్నాడు. అలాగే ఎప్పుడైతే ఈ ఇజ్రాయేల్ జనాంగము ఆ జీవానికి అధిపతి అయిన దేవుని విడిచిపెట్టేశారో, అప్పుడు ఈ సింహము వాళ్ళ జీవితాల్లోకి రావడం చూస్తున్నాము. ఆ అరణ్యంలోంచి వీళ్ళ యొక్క జీవితాల్లోకి రావడం చూస్తున్నాము. ఆ సింహము వీరి యొక్క జీవితాల్లోకి వచ్చింది ఎప్పుడు? వీరు దేవుని విడిచిపెట్టి విశ్వాస ఘాతకురాలు అయినప్పుడు, వారి యొక్క జీవమగల దేవుని విడిచిపెట్టి విశ్వాసాన్ని పోగొట్టుకున్నప్పుడు ఈ యొక్క శత్రువు వచ్చి ఏం చేశాడండి? చూడండి, అడవి తోడేలు వారిని నాశనము చేయను, చిరుతపులి వారి పట్టణముల యొద్ద పొంచియుండును, వాటిలో నుండి బయలుదేరు ప్రతివాడు చీల్చబడును. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయుదురు. నేను వారిని తృప్తిగా పోషించినను, వారు వ్యభిచారము చేయొచ్చు, వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు. నేనెట్లు నిన్ను క్షమించుదును. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే వాళ్ళ జీవితం మంచిగా లేదు. దేవుడైతే ఏదైతే చెప్తున్నాడు ధర్మశాస్త్రంలో, నీ పొరుగువాని సొమ్ము ఆశించవద్దు, నీ పొరుగువాని భార్యను ఆశించవద్దు, నీ పొరుగువాని ఆస్తిని ఆశించవద్దు, నీ పొరుగువాని ఏది ఆశించవద్దని ధర్మశాస్త్రం చెప్తుంటే, నీ వలె నీ పొరుగువాడిని ప్రేమించు అని ధర్మశాస్త్రం చెప్తుంటే, వీళ్ళందరూ ఎదుటివారికి ద్రోహం చేస్తున్నారు, ఎదుటివారికి కీడు చేస్తున్నారు. ప్రతి వాడు కూడా తన పొరుగువాని భార్య వెంబడి వెళ్తున్నారు సకిలిస్తూ గుర్రముల వలె. కాబట్టి ఇటువంటి జీవితాన్ని దేవుడు ఎప్పుడైతే చూశాడో వీళ్ళని శత్రువుల చేతికి అప్పగించేశాడు. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క వీళ్ళు ఎప్పుడైతే మళ్ళీ ఈ యొక్క జీవమగల దేవునికి తన భర్తకి ఎప్పుడైతే మొర పెడతారో, మళ్ళీ దేవుడు ఏం చేశారండి? వాళ్ళందరినీ ఆ శత్రువుల చేతిలో నుంచి తన బాహుబలము చాపి తన దక్షిణాహస్తముతో వారిని అందరినీ ఏం చేశాడు? మళ్ళీ ఆ శత్రువుల చేతి నుంచి ఈయన విడిపించేవాడు. హల్లెలూయా. కాబట్టి ఈయన కృప మనం చూడగలము, ఈయన ప్రేమ మనం చూడగలము. అలాగే మనము కూడా మన వ్యర్థ ప్రవర్తనను, మన పాపపు జీవితాన్ని ఎప్పుడైతే దేవుని ఎదుట ఒప్పుకుంటామో, ఎప్పుడైతే మన పాప క్షమాపణ మనం పొందుకుంటామో, ఖచ్చితంగా మనం కూడా ఏమవుతామండి? మనము రక్షించబడతాము, మన శత్రువుల చేతి నుంచి మనం విడిపించబడతాము. ఆఖరి శత్రువైన మరణము నుంచి కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. హల్లెలూయా. అందుకే చూడండి, కానీ ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. మన స్వనీతి, మన మంచి పనులు, మన యథార్థమైన భక్తి ఏం చేస్తుంది? మనల్ని ఆ యొక్క పరలోకం వెళ్ళడానికి మనల్ని సిద్ధపరచలేదు. ఎందుకంటే ఇక్కడ వాక్యం చెప్తుంది చూడండి, యెహెజ్కేలు గ్రంథము 18:24. అయితే నీతి పరుడు తన నీతిని విడిచి, హల్లెలూయా, ఇది దేవుని నీతి కాదు, తన నీతి. మనము ఒక 99 మంచి పనులు చేసి ఒక చెడ్డ క్రియ జరిగిస్తే దానిని బట్టి ఈ 99 మంచి పనులు ఈ జ్ఞాపకములోనికి రావు. ఎందుకంటే ఆ పాపపు క్రియ మాత్రమే కనిపిస్తుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపమునికొచ్చు జీతం మరణము. హల్లెలూయా. నీవు నీ యొక్క ఆస్తి అంతటిని బేదల పోషణ కొరకు ఇచ్చినా సరే, నీవు పైకి ఎంత మంచివాడిగా నీతిపరుడిగా కనిపించినా సరే, నీ స్వనీతి దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. హల్లెలూయా. నీ దేవుడు, నిన్ను సృజించిన నీ దేవుడి యొక్క నీతి నీకు కావాలి. ఆ నీతి మాత్రమే నీ భర్త దగ్గరికి నిన్ను చేర్చగలదు. ఎందుకొరకు? నీవు ఆయన నుంచి తీయబడ్డావు గనక ఆయన నీతి నీకు కావాలి. అంతేగాని నువ్వు చేసే మంచి పనులు, నువ్వు చేసే ఆ యొక్క గొప్ప పనులు దేవునికి అవసరం లేదు. అవి దేవుని నీతిని స్థాపించవు. దేవుని నీతి ఎలా ఉంటుందనంటే అందులో ఏమి కనిపిస్తుంది? కృప కనిపిస్తుంది. చూద్దాం, మలాకీ గ్రంథము 2:16.
చూడండి, ఇక్కడ ముందు మనము యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే, అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయ క్రియలన్నిటిని ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునందును. హల్లెలూయా. మనం మునుపు చెప్పుకున్నాము కాబట్టి, మనం ఎన్ని మంచి పనులు చేసినా, మనం పైకి ఎన్ని డ్రెస్సులు మార్చినా, ఎంత పైకి భక్తి గల వారి కనిపించినా, మనము చేసిన ప్రతి చెడ్డ క్రియకు మనం వెల అనేది చెల్లించాలి. దేవుని దృష్టిలో మన నీతి ఏమాత్రము జ్ఞాపమునకు రాదు. మనము దేవునికి విరోధముగా చేసిన ఆ పాపం మాత్రమే దేవునికి జ్ఞాపకము వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను ఏమంటున్నాడనంటే, మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనము చూద్దాము. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇజ్రాయేలు దేవుడుకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. కాబట్టి అటువంటి స్వనీతిని స్థాపించుకునే ఆ యొక్క భార్యని దేవుడు ఏం చేస్తున్నాడంటే పరిత్యజించట్లేదు. అంటే విడాకులు ఆమెకి ఇవ్వట్లేదు. ఆమె ఎంత ఘోరముగా నడుచుకున్నా సరే ఆమె దగ్గరికి రమ్మని ఆ యొక్క దేవాతి దేవుడు సెలవిచ్చుచున్నాడు. అయితే ఇక్కడ ఏం చేశాడు చూడండి దేవుడు మన కొరకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 28వ వచనం కానీ చూద్దాము. అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే భార్యని విడిచిపెట్టడము దేవునికి ఇష్టం లేని పనంట. అలాగే దేవుడు కూడా ఎప్పుడైతే తన భార్యను ప్రేమిస్తున్నాడో తన్ను తానే ప్రేమించుకొనుచున్నాడు. అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది, తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. హల్లెలూయా. అవును, ఎప్పుడైతే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడో తన్ను తానే ప్రేమించుకుంటున్నాడు. ఎందుకొరకు? మనం ఆయనలోంచి తీయబడ్డాం కాబట్టి. అందుకే చూడండి, తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడూనూ లేడు, కానీ ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకొనను. హల్లెలూయా. అలాగే దేవుని యొక్క శరీరం నుంచి మనం తీయబడ్డాం. దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నది, ఆయన ఆత్మలో మనం పాలు కలిగి ఉన్నాము. కాబట్టి మనల్ని దేవుడు ద్వేషించాడు. ఎప్పుడైతే మనము దేవునిలోనికి వస్తామో, ఎప్పుడైతే మనల్ని దేవుణ్ణి మనం ప్రభువుగా రక్షకుడిగా మనం అంగీకరిస్తామో, ఎప్పుడైతే మన హృదయాల్లో దేవుని మనం ప్రతిష్ఠిస్తామో, అప్పుడు మనం ఏమవుతామండి? మనం ఆయన శరీరంలోనికి మనము మారిపోతాము. అంటే ఆయన యొక్క దేహంలో మనం ఏమయ్యాం? మనం ఆయన దేహం నుంచి తీయబడ్డాం, ఆయన ఆత్మ నుంచి తీయబడ్డాం. కాబట్టి దేవుడు మనల్ని ఏమాత్రము కూడా ద్వేషించాడు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? తన శరీరమైన మనల్ను ద్వేషించిన వాడెవడూనూ లేడు. దేవుడు మనల్ని ద్వేషించాడు. ఎంత ఘోర పాపము చేసిన వాడైనా దేవుని యుద్ధకు వస్తే అతడు కనికరము పొందుకుంటాడు, అతడు పాప క్షమాపణ పొందుకుంటాడు. హల్లెలూయా. అందుకొరకే ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకొనను. మనము క్రీస్తు శరీరమునకు అవయములమై ఉన్నాము. హల్లెలూయా. ఎందుకొరకు క్రీస్తు శరీరానికి అవయవమంటే, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన మన కొరకు రక్తము కాచాడు, ఆయన ఎందు మనమందరం కూడా ఏమయ్యాము? నూతన సృష్టిగా మనం మార్చబడ్డాము. హల్లెలూయా. మన పాత పాపపు జీవితాన్ని దేవుడు కొట్టివేశాడు. చీకటి అగాధ సముద్ర జలములలో మన పాపములు పడివేశాడు. యేసుక్రీస్తు వారి యొక్క శరీరములో పాపానికి శిక్ష విధించబడింది. మనము ఏ దేహంలో ఉండైతే మనము వ్యభిచార కార్యములు, ఆ దొంగతనములు, మత్సరము, క్రోధము అనేకమైన వాటిని మనం కలిగి ఉండి దేవుడిచ్చే మహిమను మనం పోగొట్టుకుంటున్నాము, అటువంటి దేహము యేసుక్రీస్తు వారు ధరించుకుని ఈ భూలోకానికి వచ్చి ఆ దేహం మీద పాపానికి శిక్ష విధించారు. హల్లెలూయా. కాబట్టి ఇక మీద పాపానికి మన పైన ప్రభుత్వము లేదు. మనము దేవుని ద్వారా విమోచించబడ్డాము. మనము దేవుని ద్వారా నూతన సృష్టిగా మనం మార్చబడ్డాము. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు చూడండి, మనము క్రీస్తు శరీరమునకు అవయములమై ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ రీతిగా అన్నారు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాణ్ణి లేపుదును. హల్లెలూయా. ఇప్పుడు మనము తీసుకునే బల్లారాధన, అవును, ఆ రొట్టె ఆయన శరీరమునకు సాదృశ్యముగా ఉన్నది, ఆ రక్తము ఆ యొక్క ఆయన చిందించిన కలువరి రక్తానికి సాదృశ్యముగా ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే ఆయన దేహానికి సాదృశ్యముగా ఈ రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యముగా ఈ యొక్క ద్రాక్షారసమును మనం ఎప్పుడైతే తీసుకుంటున్నామో, మనము యేసుక్రీస్తు వారి శరీరము పాలు భాగస్థలం అవుతున్నాము, మనం ఆయన యొక్క శరీరంలో భాగములం అవుతున్నాము. కాబట్టి ఆయన మనల్ని ఏమాత్రము ద్వేషించడు, ఆయన మనల్ని ఏమాత్రము విడిచిపెట్టడు. హల్లెలూయా.
ఎవడైతే తన సొంత శరీరాన్ని ఎవడు ద్వేషించుకోడు కానీ దాన్ని పోషించి సంరక్షించుకుంటాడు. అలాగే నజరేయుడైన యేసుక్రీస్తు వారు కూడా నీ కొరకు తన ప్రాణం పెట్టారు కాబట్టి, నీ కొరకు తన రక్తం చిందించాడు కాబట్టి, నీ కొరకు ఆయన శాపగ్రస్తుడిగా మారిపోయాడు కాబట్టి, ఆయన దారిద్ర్యతను బట్టి నీకు ఐశ్వర్యం వచ్చునుగాక, ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు స్వస్థత వచ్చునుగాక. హల్లెలూయా. అవును, నిశ్చయముగా తను మన రోగములు భరించాడు, నిశ్చయముగా తను మన వ్యసనములు సహించాడు, మన పాప పరిహారార్థ శిక్షను ఆయన కలువరి శిలువలో అనుభవించున్నాడు కాబట్టి ఇక ఏమాత్రము మన పైన దేనికి అధికారము లేదు. దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? నీతిమంతుడుగా తీర్చువాడు దేవుడే. కాబట్టి ఇక్కడ మనకి మనకిచ్చేది దేవుని నీతి. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారు ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఇది దేవుని నీతి. మన స్వనీతి పరలోకానికి చేర్చదు. మీకు మునుపు చెప్పి ఉన్నాను, మన సొంత నీతి, మన సొంత భక్తి, మన సొంత మంచి క్రియలు మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళలేవు. యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము, నా ద్వారానే మీరు పరలోకానికి రావాలా? అవును, మనం ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము దేవుని నీతిని పొందుకుంటాం కాబట్టి, మనము ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం కాబట్టి, ఆయన ద్వారా మనము దేవుని నీతిని బట్టి పరలోకానికి వెళ్ళగలము. యేసుక్రీస్తు వారు మన కొరకు గాయపరచబడ్డారు కాబట్టి ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత వస్తుంది. ఆయన మన కొరకు దారిద్ర్యత వహించున్నాడు కాబట్టి ఆయన దారిద్ర్యతను బట్టి మనకి ఐశ్వర్యం వస్తుంది. హల్లెలూయా. ఎందుకొరకంటే మనమందరము కూడా యేసయ్యని విశ్వసించి మనం ఏమయ్యాము? ఆయన శరీరములో భాగములమయ్యాము. కాబట్టి ఆయన మనల్ని ద్వేషించుకోడు, ఆయన మనల్ని విడిచిపెట్టడు, ఆయన మనల్ని పో నువ్వు మళ్ళీ నా దగ్గర తిరిగి రాకు అని ఏమాత్రం అనడు. మీరు ఉదాహరణగా చూడండి, యేసుక్రీస్తు వారి ఇరువైపులా సిలువ వేయబడిన యొక్క ఇద్దరు దొంగల్లో ఒక దొంగ తన పాపాలను ఒప్పుకుంటాడు, యేసయ్యా నా పాపములు క్షమించు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని తన భర్తను ఎప్పుడైతే అడిగి ఉన్నాడో ఆయన ఏమన్నాడు? పో నువ్వు దొంగవి, నువ్వు వ్యభిచారివి, నీవు అనేక మందిని హత్య చేశావు, వ్యభిచారం చేశావు, దొంగతనము చేశావు, నీవు నా దగ్గరికి రావడానికి నీకేమాత్రం అర్హత లేదు అని అనలేదు. కానీ ఆ యేసయ్య, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందివు. హల్లెలూయా. ఎందుకొరకంటే ఆ కల్వరి శిలువలో ఆ దొంగ కొరకు కూడా యేసుక్రీస్తు వారు తన ప్రాణమును పెట్టారు, తన కొరకు రక్తాన్ని చిందించారు. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసు తన వారి నిమిత్తము చనిపోయారని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ దేవుని నీతిని పొందుకుంటారు. ఎప్పుడైతే మనం దేవుని నీతిని పొందుకుంటామో మనము దేవుని పిల్లలము, మనము దేవుని యొక్క మళ్ళీ భార్యగా మనం మళ్ళీ తిరిగి వచ్చాము. ఆయన మనల్ని తన యొక్క శరీరంలో ఏం చేస్తున్నాడు? ఆయన భాగాలుగా మనల్ని చేర్చుకుంటున్నాడు. వ్యభిచారము చేసి పాపపు జీవితంలో జీవించి చెడిపోయి త్రోవ తప్పిపోయిన మనలందరినీ ఆయన ఒక తాటి మీదకు తీసుకురావాలని ఆ యొక్క ఉద్దేశంతో తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూలోకంలోనికి పంపి ఆ పాపానికి శిక్ష విధించి, ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడి దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని ఆయన ప్రతి ఒక్కరికి దయచేస్తున్నాడు. హల్లెలూయా. ఇందులో ప్రాంతీయ భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా దేవుని పిల్లలుగా మార్చబడుతున్నారు. ఎప్పుడైతే మనం యేసునందు విశ్వాసం ఉంచుతున్నామో మనం ఏమయ్యా ఏమంటండి? మనమందరము క్రీస్తు శరీరములో అవయములుగా మనం మారిపోయాము. కాబట్టి తన సొంత శరీరాన్ని ఎవడు ద్వేషించడు. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు వారి శరీరంలో భాగములం అయిపోయామో యేసుక్రీస్తు వారు మనల్ని ద్వేషించరు, మనల్ని పోషించి మనల్ని సంరక్షిస్తారు. హల్లెలూయా. మనకి కావలసిన ప్రతి అవసరత తీరుస్తారు. ఎందుకొరకంటే వాక్యం చెప్తుంది, క్రీస్తు యేసు మహిమైద ఐశ్వర్యములో మీ ప్రతి అవసరము తీర్చబడును. హల్లెలూయా. అవునండి, మనము నూతన సృష్టిగా మార్చబడి ఉన్నాము యేసుక్రీస్తు వారిలో. కాబట్టి మనల్ని పోషించే బాధ్యత ఆయనది, మనల్ని సంరక్షించే బాధ్యత ఆయనది. హల్లెలూయా. అందుకొరకు వాక్యం ఏం చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు గల వారు చుట్టూ వారిని సంరక్షించి కాపాడుటకు ఆయన తన దూతను కావలిగా ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మనమందరం ఆయన శరీరంలో భాగములమై ఉన్నాము. తన సొంత శరీరాన్ని ఎవడు ద్వేషించుకోడు. నా శరీరంలో ఉన్న ఈ యొక్క భాగము, ఈ యొక్క భాగము ప్రతిదీ నాకు చాలా విలువైనది. నా శరీరంలో ఏది కోల్పోయినా సరే నేను అంగహీనుణ్ణి. అలాగే యేసుక్రీస్తు వారి శరీరంలో భాగముల మీద మన అందరము కూడా ఆయన దృష్టిలో చాలా విలువ గలవారము. నశించిపోయేదాన్ని వెదకి రక్షించడానికి ఆయన వచ్చారు. కాబట్టి మనం నశించిపోవడం ఆయన చిత్తము కాదు.
మనము నశించబడడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదు. హల్లెలూయా. కాబట్టి ఆయన మనల్ని పోషిస్తాడు, మనల్ని సంరక్షిస్తాడు. ఇంకా మనం చూసినట్లయితే చూడండి వాక్యం ఏం చెప్తుందో, గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుకుంటున్నాడు. హల్లెలూయా. మనమందరము కూడా, నువ్వు లోదరైనా పెంతకోస్తైనా, నువ్వు ఏ డినామినేషన్కి చెందినవాడువైనా సరే, నీవు క్రీస్తులో ఉన్నావు, నేను క్రీస్తులో ఉన్నాను. మనమందరము యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆయన ఆత్మలో మనమందరము పాలు పంపులు పొందుకుని ఉన్నాము. కాబట్టి మనమందరము కూడా ఆయన సంఘం అనే ఆ యొక్క శరీరంలో మనం భాగములమై ఉన్నాము. ఆయనే మనకు శిరస్సు. మనమందరము కూడా ఆయన శరీరంలో ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంట, తన సంఘమైన మనల్ని పోషించి సంరక్షిస్తున్నాడంట. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. హల్లెలూయా. ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. హల్లెలూయా. ఎలాగైతే భార్య భర్తలు వేరువేరుగానే కనిపిస్తారు కానీ వారిద్దరూ ఒకటే, అలాగే దేవుడు మనము, దేవుడు అక్కడున్నాడు, ఆయన మనం ఎక్కడున్నాము, కానీ ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మతో మనం నింపబడుతున్నాము, ఆయన మనం ఏమైపోయాము, ఏకమైపోయాము. మీ యొక్క దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని వాక్యం చెప్పుచున్నది. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు యేసునందు విశ్వాసం ఉంచుతావో నీవేమవుతావు, పరిశుద్ధాత్మను నీవు పొందుకుంటావు. అందుకే వాక్యం ఏం చెప్తుందని చూడండి, అపొస్తలుల కార్యములు 2:38 పాప క్షమాపణ నిమిత్తము మీరందరూ బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. హల్లెలూయా. ఎప్పుడైతే మన భర్త దగ్గరికి వచ్చి, నా దేవా నా ప్రభువ, నేను నీకు విరోధముగా జీవించాను, నేను నీకు నీ యొక్క ఆజ్ఞలకు విరోధంగానే జీవించాను, కాబట్టి నా తప్పులు నేను తెలుసుకున్నాను, నా యొక్క పాపాలను తెలుసుకున్నాను, దయచేసి నన్ను క్షమించు అని ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి పాప క్షమాపణ నువ్వు ఎప్పుడైతే అడుగుతావో, ఎప్పుడైతే కన్ఫెస్ చేస్తావో, ఆయన ఏం చేస్తాడు, నిన్ను నీ పాపములు క్షమించి నిన్ను నీతిమంతుడుగా మారుస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా మార్చబడ్డావో, ఎప్పుడైతే బాప్తిసము తీసుకుని పరిశుద్ధాత్మతో నీవు నింపబడ్డావో, నీవు ఏమైపోయావు, దేవుని యొక్క కుమారుడుగా కుమార్తెగా నీవు మార్చబడ్డావు. హల్లెలూయా. అందుకే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో చూడండి, మత్తయి సువార్త 26:38 ఇది నా రక్తము, అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము, క్రొత్త నిబంధన రక్తము. హల్లెలూయా. పాత నిబంధన అంతా కూడా ధర్మశాస్త్రం గురించి చెప్తుంది, కానీ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు చేంజ్ చేశారు. ఆ యొక్క ధర్మశాస్త్రము మన మీద శాపముగా ఉండకుండా, ఆ ఆజ్ఞల మూలముగా మన జీవితంలో శాపములు రాకుండా ఉండడానికి ఆయన మన కోసం శాపగ్రస్తుడిగా మారి, శాపగ్రాహిగా మారి ఏం చేశాడు, మనకి ఆయన విడుదల కలుగు చేశాడు. ఆ ధర్మశాస్త్రం అనే శాపము నుంచి మనల్ని విడుదల కలుగు చేసి మనల్ని స్వతంత్రులుగా ఆయన చేసి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆత్మను మనం ఎప్పుడైతే పొందుకుంటామో, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వాళ్ళందరూ దేవుని కుమారులును కుమార్తెలై ఉందరని వాక్యం చెప్తుంది. కాబట్టి మనమందరము కూడా ఆయన పిల్లలుగా మనం మారుతాము. ఎందుకొరకు అంటే, మనమందరము ఈ దేహంలో ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తు వారిని మనం చేరుకునే వరకు కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి సంచకరువుగా ఉంటాడు. హల్లెలూయా. అంటే విమోచన దినం వరకు కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాడు. అంటే ఆ యొక్క త్రొట్టిల్లకుండా, విశ్వాస జీవితంలో త్రొట్టిల్లకుండా ఈ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, మంచి యాత్రను, మంచి ఆ యొక్క పరుగును మనం కడముట్టించడానికి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, మనకి సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎప్పుడైతే యేసునందు విశ్వాసం ఉంచావో, నీవు దేవుని సంబంధివి, అపవాదికి నీ పైన అధికారం లేదు, నిన్ను దేవుడు తన యొక్క శరీరంలో భాగముగా చేసుకున్నాడు కాబట్టి ఆయన నిన్ను పోషించి నిన్ను సంరక్షిస్తాడు. నీ పూర్తి బాధ్యత ఆయనదే. ఇంకా చూడండి వాక్యం ఏం చెప్తుందో, తీతుకు రాసిన పత్రిక 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తిగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనును. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే మనం పాపాన్ని ద్వేషిస్తున్నామో, ఎప్పుడైతే వ్యభిచార జీవితాన్ని, ఆ యొక్క పాపములో ఉన్నటువంటి ఆ యొక్క జీవితాన్ని ఎప్పుడైతే మనం ద్వేషిస్తున్నామో, దేవుని దగ్గరికి వస్తున్నామో, ఆయన ఏం చేస్తున్నాడంటండి, మన పాపములన్నింటినీ ఏం చేస్తున్నాడంట, ఆయన క్షమిస్తున్నాడు. ఎందుకొరకునంటే, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మన ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది, పవిత్రులుగా చేస్తుంది. ఎప్పుడైతే మనం పవిత్రులుగా మారి ఉన్నామో, సత్క్రియలు చేయడానికి ఆసక్తి గల ప్రజలను తన కోసం
ముందుగా నిర్ణయించుకున్నాడు. ఎప్పుడైతే నువ్వు యేసునందు విశ్వాసం ఉంచి ఆయనలో నూతన సృష్టిగా మార్చబడ్డావో, ఎప్పుడైతే ఆత్మచేత నడిపించబడుతున్నావో, ఆత్మచేత నడిపించబడేవారు శారీరక క్రియలను నెరవేర్చరు. హల్లెలూయా. ఇప్పటివరకు మనం పాపంలో ఉన్నప్పుడు ఆత్మ చెప్పినట్టు నడుచుకోకుండా శరీరం చెప్పినట్టు నడుచుకొని పాపాన్ని జరిగించాము. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తులో నూతన సృష్టిగా మనం మార్చబడ్డామో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో మనం నింపబడ్డామో, మన ఈ శరీరం పైన అధికారము చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మనము ఎప్పుడైతే ఆత్మ ద్వారా నడిపించబడతామో, శారీరక క్రియలను ఎప్పుడైతే మనము ఆత్మ ద్వారా లయపరుస్తామో, మనము సత్క్రియలు చేయడానికి మనము మన యొక్క మనస్సును సిద్ధపరచుకుంటాము. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా సత్క్రియలు చేయడానికి యేసుక్రీస్తు వారిలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఇది గొప్ప ప్రణాళిక. జగత్తు పునాది వేయబడకమునుపే ఏర్పాటైన ప్రణాళిక. మనమందరము తన సన్నిధిలో నిర్దోషము నిరపరాధులుగా ఉండాలని జగత్ పునాది వేయబడకమునుపే ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకుని ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇది ఎప్పుడో ఏర్పాటైన ప్రణాళిక. నీ కొరకు, నా కొరకు, ఈ లోకమంతటి కొరకు కూడా యేసుక్రీస్తు వారు మరణించారు. కానీ నీవు విశ్వసించినప్పుడు మాత్రమే ఆ యొక్క గొప్ప పరిశుద్ధాత్మను నీవు పొందుకోగలవు. చూడండి, ఎందుకొరకు ఆయన అలా చేశాడు అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2, క్రీస్తు మిమ్మును ప్రేమించి, అంటే నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను, అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకొనండి. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో దేవునికి బలి అర్పణ ఇచ్చేవారు వాళ్ళు చేసిన పాపాల నిమిత్తము. ఆ బలి అర్పణ గొర్రెపిల్లను ఎప్పుడైతే ఆ యొక్క బలిపీఠం మీద వాళ్ళు అర్పించేవాళ్ళు, ఆ వాసన దేవుడు అంగీకరించి ఏం చేసేవాడు, వాళ్ళ యొక్క పాపములను టెంపరీగా ఆ యొక్క పరిహారం చేసేవాడు. అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. అయితే కొత్త నిబంధన కాలంలో ఈ గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు మనం పరిమళ వాసనగా ఉండాలనే ఆ ఉద్దేశంతో ఏం చేశారు, ఆయన మన కొరకు తన్ను తానే బలిగా అర్పించుకున్నారు. కాబట్టి ఆ బలి అర్పణ దేవుడు అంగీకరించి ఏం చేశాడు, మనలందరినీ యేసుక్రీస్తు యొక్క రక్తమును బట్టి నిర్దోషులుగా నిరపరాధులుగా ఆయన మార్చి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనమందరం పాపపు జీవితంలో ఉన్నప్పుడు పంది బురదలో ఏ రీతికైతే దొర్లుతుందో అటువంటి పాపములు మనం దొర్లి ఉన్నాము. మన వస్త్రాలు మలినమయ్యాయి, మన హృదయం మలినమైంది, మన యొక్క పూర్తి శరీరము, ప్రాణము, దేహము మొత్తం అంతా కూడా ఏమైపోయాయి, ఆత్మ కూడా మలినమైపోయాయి. కాబట్టి దేవునిలోకి మనం ఎప్పుడైతే వస్తామో దేవుడు మనకు నూతన ఆత్మనిస్తాడు, పరిశుద్ధాత్మనిస్తాడు. మనం నీటిలోంచి తిరిగి మనం ఎప్పుడైతే పైకి లేస్తామో మన ప్రాచీన పురుషుడు ఏమైపోయాడు, చనిపోయాడు. మనమందరము దేవునిలో నూతనంగా మనము మార్చబడి ఉన్నాము. కాబట్టి ఇందులో మనకు ప్రేమ కనిపిస్తుంది. దేవుడు తన యొక్క భార్య ఎప్పుడైతే తిరిగి వచ్చిందో ఆమెని పవిత్రపరచాలనే ఉద్దేశంతో ఆమె అపవిత్రమైపోయింది. మనమందరం కూడా ఏమైపోయాము, అపవిత్రమైపోయాము. కాబట్టి మనందరినీ ఈ బాప్తిజం అనే కార్యక్రమం ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు, పవిత్రపరిచి తన రక్తముతో మనల్ని కడిగి మనకి కొత్త జీవితాన్ని ఆయన ఏం చేస్తున్నాడు, దయచేస్తున్నాడు. మళ్ళీ మనం ఎక్కడ పడిపోతామనే ఉద్దేశంతో ఆయన తన పరిశుద్ధాత్మను మనలో ఉంచి ఆయనే మనలో ఉండి ఏం చేస్తున్నాడు, ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. హల్లెలూయా. అవును, మనం ఇంకా పాపపు జీవితంలో ఉంటున్నాము. మన కొరకు ఎప్పుడో 2020 ఆ యేసుక్రీస్తు వారు మన కొరకు, నీ కొరకు, నా కొరకు, ఈ లోకమంతటి కొరకు ఆయన తన ప్రాణాన్ని ఫలముగా పెట్టి ఉన్నారు. ఎందుకొరకునంటే దేవుని నీతిని మనకివ్వడానికి. ఇంకా చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 4:25. విశ్వాసం వలన, దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన మనము దేవుని నీతిని పొందుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఈ కార్యము జరిగించున్నాడు. చూడండి వాక్యం ఏం చెప్తుంది, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. హల్లెలూయా. అవును, ఎప్పుడైతే ఆయన భూలోకానికి వచ్చారో మన అపరాధం నిమిత్తము ఆయన అప్పగింపబడ్డాడు. మన దోషములు, మన పాపములు అన్నీ ఆయన మీద మోపబడ్డాయి. కానీ ఎప్పుడైతే ఆయన చనిపోయి తిరిగి లేచాడో, ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ ఎలాగైతే ఆయన్ని మృతుల్లో నుంచి తిరిగి జీవింపజేసిందో, అదే పరిశుద్ధాత్మను నీవు నేను ఎప్పుడైతే యేసునందు విశ్వాసం ఉంచామో, ఎప్పుడైతే మనం బాప్తిజం తీసుకుంటున్నామో, అదే పరిశుద్ధాత్మను దేవుడు మనకు కూడా దయచేస్తున్నాడు. ఎందుకంటే దేవుని ఆత్మచేత మనం ఎప్పుడైతే నింపబడుతున్నామో, యేసునందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతున్నామో, మనమందరము ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. కాబట్టి దేవుని నీతి మనల్ని పరలోకానికి చేరుస్తుంది. ఆ యొక్క బాప్తిజం కార్యక్రమము మనల్ని పరిశుద్ధపరుస్తుంది. యేసు యొక్క రక్తము ప్రతి పాపములను మనల్ని ఏం చేస్తుంది, పవిత్రులుగా చేస్తుంది. ఆత్మ సత్యము కనుక మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మను మనం పొందుకుంటామో,
మనము దేవుని బిడ్డలుగా మనము మార్చబడ్డాము. హల్లెలూయా. చూడండి, ఇంకా వాక్యం చివరిగా వాక్యం ఏం చెప్తుంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం కానీ చూద్దాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చివరికి యొక్క వాక్యాన్ని చెప్పి మీ యొక్క అంశాన్ని ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. అంటే మనం ఆ యొక్క సమాధిలోకి వెళ్ళి మన యొక్క దేహం మొత్తము చీకిపోయినా, ఎలా అయిపోయినా సరే, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. హల్లెలూయా. అంటే దేవుడు మన కొరకు ఒక శరీరాన్ని, మహిమగల శరీరాన్ని సిద్ధపరిచాడు. యేసుక్రీస్తు వారి ఈ లోకములకు వచ్చినప్పుడు మన వంటి దేహాన్ని ధరించుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచి మృతి పొందాడో, దేవుడు మరణించి తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు వారికి మహిమా వస్త్రాలను ధరించి ఉన్నాడు. ఆయన మహిమా వస్త్రాలు వేరు, ఆయన కలిగినటువంటి శరీరం వేరు. అదే దేహాన్ని మన కొరకు దేవుడు ఆ పరలోకములో సిద్ధపరిచి ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వస్తారో, మనలందరినీ ఎప్పుడైతే పేరు పెట్టి పిలుస్తారో, మనమందరం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం నిలబడతామో, ఆయన మనకి ఏం చేస్తాడు? ఆ మహిమా వస్త్రాలను ఆయన మనకి ధరింపజేస్తాడు. హల్లెలూయా. ఆ మహిమా వస్త్రాలు మనకి ఇస్తాడు. ఎలాగైతే యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేచారో, అలాగే మనమందరము కూడా ఈ శిథిలమైపోయిన ఈ గుడారమును మనం విడిచిపెట్టి ఆ యొక్క పరలోక సంబంధమైన దేహాన్ని మనము ధరించుకుంటాము. ఎలాగైతే ఆదాం పాపం చేసినప్పుడు సిగ్గు కలిగిన దేహాన్ని ఎలాగైతే కొని తెచ్చుకున్నాడో, అటువంటి సిగ్గు కలిగిన దేహం నుంచి మనం విడిపించబడి ఆదాము పాపములో పడక ముందు కలిగినటువంటి మహిమా వస్త్రాన్ని మనం ఏం చేస్తాం? మళ్ళీ మనము ధరించుకుంటాము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకుని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయబడవలనని కాదు, గాని మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచక కరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. అవునండి, ఆ యొక్క దేహము మనం ఎప్పుడు ధరించుకుంటామంట? ఆ పరలోక సంబంధమైన జీవము కలిగిన దేహము యుగ యుగములు దేవునితో కలిసి జీవించడానికి అవసరమయ్యే ఆ పరలోక సంబంధమైన దేహము మనం ఎప్పుడు ధరించుకుంటాము అనంటే యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచుతావో, నీ కొరకు కూడా ఒక ఆ యొక్క దేహము, అక్షయ సంబంధమైన జీవము కలిగిన దేహము నీ కొరకు పరలోకములో భద్రము చేయబడి ఉన్నది. మనమందరము కూడా కడబోరం రోగగానే మనమందరము కూడా పునరుద్ధానమవుతాము. మనందరము కూడా అక్షయమైన దేహాన్ని మనము ధరించుకుంటాము. ఒక విత్తనము మనం భూమిలో వేసినప్పుడు ఎలాగైతే మొక్క నూతనమైన జీవముతో వస్తుందో, అలాగే మనము కూడా ఈ విత్తనమైన ఈ శరీరాన్ని భూమిలో మనం విశ్వాసముతో మనం కప్పిపెట్టినప్పుడు మనము కూడా ఏమవుతాము? పునరుద్ధానములో నూతనమైన జీవముతో మనము లేపబడతాము. విత్తనాన్ని చూసినప్పుడు దాని మొక్క ఎలా వస్తుందో మనం చెప్పలేము. అలాగే ఈ దేహాన్ని మనం భూమిలో పెట్టేంత వరకు కూడా అక్షయమైన దేహము ఎలా ఉంటుందో మనము చెప్పలేము. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, మనమందరము కూడా దేవుని పోలికలోకి, అక్షయ సంబంధమైన ఆ యొక్క దేవుని యొక్క మహిమ పోలికలో మనం కూడా మార్చబడాలనే ఉద్దేశంతో దేవుడు నీ కొరకు నా కొరకు తన అమూల్యమైన ప్రాణమును పెట్టి ఉన్నాడు. ఇందులో ప్రేమ ఉన్నది. కాబట్టి ఆ ప్రేమను నీవు కూడా తెలుసుకో. నీ పాప జీవితాన్ని విడిచిపెట్టు, దేవుని ఎదుట ఒప్పుకో. ఖచ్చితంగా ఆయన నీకు ఏం చేస్తాడు? తన రక్తంతో నీ పాపములన్నింటినీ కడిగి తన ఆత్మను నీలో ఉంచి నిన్ను ఆయన పరిశుద్ధపరుస్తాడు. ఆయన ఇచ్చే జీవములో నీకు కూడా ఆయన స్థానమును దయచేస్తాడు. నా శరీరమును తిని నా రక్తము త్రాగుబడి నిచ్చే జీవము గలవాడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే నువ్వు యేసులోనికి వస్తావో, నీ భర్తలోకి నువ్వు ఎప్పుడైతే వస్తావో, ఖచ్చితంగా నువ్వు ఏమవుతావు? ఆ నిత్య జీవాన్ని పొందుకుంటావు. ఆ శ్రమ, మరణము, బాధ, కష్టాలు లేమి, ఎటువంటిది ఏమీ లేని ఆ యొక్క పరలోక సంబంధమైన ఆ యొక్క కొత్త భూమి, కొత్త ఆకాశంలో దేవుడిని ఏం చేస్తాడు? ఆయన మనతో కూడా ఉండి మనమందరం ఆయనతో కూడా యుగ యుగములు జీవించే గొప్ప అవకాశాన్ని ఆయన మనకి దయచేస్తున్నాడు. మనమందరము మన చేసిన పాపాలను బట్టి
నరకములో నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు. కాబట్టి మనలను ప్రేమించి మనకు రావాల్సిన శిక్షను ఆయన అనుభవించి మనకి గొప్ప భాగ్యాన్ని ఆయన దయచేస్తున్నాడు. కాబట్టి ఈ అంశము ఏంటి అంటే, నీ భర్త వైపుకు తిరుగు, నిన్ను సృజించిన దేవుని వైపుకు తిరుగు, నీ సృష్టికర్త వైపుకు తిరుగు, నీ కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు రక్తము కాచిన దేవుని వైపునకు తిరుగు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి నీకు ఆ గొప్ప భాగ్యము ధన్యతనైనా దయచేయనుగాక యేసు నామములో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకున్న ప్రార్థన లేఖించండి. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభువ, యేసయ్య మీకు వందనములు. మీ దయగల కృపను బట్టి వందనములు ప్రభువ. దీవించండి ఆశీర్వదించండి తండ్రి ప్రభువ. యేసయ్య ఇప్పటి వరకు మీరు మాట్లాడిన విధానం బట్టి వందనములు ప్రభువ. యేసయ్య అవును, మేమందరము వ్యభిచారము చేసి మా యొక్క హృదయాల్లో వ్యర్థమైన వాటిని పెట్టుకుని మేము విరోధముగా జీవించున్నాము. కానీ మీరు మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి తండ్రి మీ యొక్క కృపను మా పైన చూపి తండ్రి ప్రభువ యేసయ్య మీరు దయచేసిన ఈ గొప్ప రక్షణ భాగ్యమును బట్టి వందనములు ప్రభువ. కాబట్టి దీవించండి ఈ వాక్యం విన్న, ఈ లైవ్ చూస్తున్న, ఈ ఒక వీడియో చూస్తున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరిని మీరు దీవించి ఆశీర్వదించి పర సంబంధమైన శ్రేష్టమైన ప్రతి ఈవితో వారిని నింపి ప్రభువా యేసయ్య మీరు చెప్పిన రీతిగా ఎవడు తన సొంత శరీరాన్ని ద్వేషించుకోడు కానీ దాన్ని పోషించి సంరక్షించుకును అని చెప్పిన రీతిగా మీ దేహంలో ఉన్న వీరందరినీ కూడా ప్రభువ మీరు పోషించి సంరక్షించి మీ యొక్క మహిమను బట్టి, మీ కృపను బట్టి వారి యొక్క ప్రతి అవసరత, ఇరుకును, ఇబ్బందును తండ్రి ప్రభువ తీర్చి ప్రభువ మీరే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.